हाय अंडी, वेलकम टू निशिता किचन एंड ब्लॉग्स। ईरोजु चाला ईजी गा स्नैक्स आनियन्स तो बोंडा चेसुकोवच्चु। चूडंडी इडे चिन्न एर्रगड्डलु उन्नायि कदा, इवि तीसुकोनि सन्नगा कट चेसि पेट्टुकुंदामु। मीकु ए साइज़ लो कावालंटे आ साइज़ लो कट चेसुकोंडि। अलागे कोत्तिमीर ओक तीसुकोनि कोद्दिगा कट चेसुकोनि ओक गिन्नेलोकि ओक कप्पु शनग पिंडि अलागे बिय्य पिंडि 2 स्पून्लु అలాగే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ దాకా కారం పౌడరు నేనైతే కొంచెమే తీసుకున్నాను, హాఫ్ స్పూన్ సాల్ట్ మొత్తం అంతా మిక్స్ చేసుకునేసి ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా గట్టిగా కలుపుకుందాము। ఈ ఆనియన్స్ తో చాలా టేస్టీగా ఉంటాయి, బియ్యపిండి ఎందుకంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి। చూడండి ఇలా ఎక్కువ వాటర్ లేకుండా వేసుకొని కలుపుకుందాము। పెనం పెట్టి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేస్తాము। ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలుపెట్టుకున్నాం కదా, అందులో ఉప్పు కారం చూసుకోండి। అలాగే ఒక జాలరి గిన్నె ఒకటి జల్లగంటి తీసుకుందాము। చూడండి ఆయిల్ వేడెక్కింది, ఒకసారి కొద్దిగా వేసి చూస్తాం। ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదా బోండాల పిండి వేసుకుందాం। ఇందులో మొత్తం అంతా అలాగే వేసేసుకుందాం। చూడండి మొత్తం అంతా అలాగే వేసేసుకుందాం। చాలా ఈజీగా అయిపోతది ఒక 10 నిమిషాల్లో। మామూలుగా కావాలంటే పెద్ద ఆనియన్స్ కూడా కొద్దిగా పెద్దగా సైజ్ లో కట్ చేసుకున్నాం అంటే ఇలా కూడా చేసుకోవచ్చు, తొందరగా ఈజీగా స్నాక్స్ రెడీ చేసుకునేయొచ్చు। చూడండి మొత్తం ఇలా వేసేసుకుందాం, బాగా ఆయిల్ లో ఫ్రై చేసుకునేస్తాము। రెడ్ కలర్ వచ్చేలాగా చాలా క్రిస్పీగా ఉంటాయి। చూడండి ఒక సైడ్ కాలిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు మనము టర్న్ చేసుకునేస్తే చిన్నగా సరిపోతది। మీరు ఒకసారి ఈ ఆనియన్స్ తో కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి। చూడండి అంత దగ్గర పడ్డాయి, తీసేసుకుందాం। రోస్ట్ అయిపోయింది బాగా। చూడండి ఆయిల్ ఆనియన్స్ కూడా బాగా కలర్ తెలుస్తుంది, బాగా కాలిండాయి। మొత్తం తీసేసుకొనేసి ఇంకా ఉండే పిండి మొత్తం వేసేసుకొని కాల్చుకునేస్తాం అన్నీ। చూడండి మొత్తం అయిపోయింది, ఇంకా ఉండే పిండి కూడా వేసి బాగా కాల్చుకునేస్తాము। ఇప్పుడు ఉంది ఈ పిండి కూడా వేసుకుందాము। ఆయిల్ వేడిగా ఉంది, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి। చూడండి ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా వచ్చాయి, చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి। మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి, ఈజీగా కూడా అయిపోతుంది। మనం బియ్య పిండి వేస్తాం కదా, చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది। మీకు కావాలంటే సోడా కూడా వేసుకోవచ్చు, నేనైతే బియ్య పిండి వేసాను కాబట్టి వేయట్లేదు ఏది। మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి, ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్।